కొత్తిమీర పచ్చడి కోసం ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి 1 స్పూన్ శనగపప్పు 1 స్పూన్ మినపప్పు వేసి దోరగా వేయించుకుని 2 స్పూన్ పల్లీలు వేసి వేయించి 1 స్పూన్ ధనియాలు 1 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ నువ్వులు వేసి వేయించుకోవాలి. తర్వాత 5 వెల్లుల్లి రెబ్బలు 10 పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు వేసి కొంచెం సేపు వేయించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. చూడండి కొత్తిమీర బాగా మగ్గింది. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి మెదగడానికి సరిపడా వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పోపు కోసం ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి 1/2 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర 1 స్పూన్ మినప్పప్పు 2 ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి దోరగా వేయించుకుందాం. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పచ్చడి వేసుకుందాం. అలాగే మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసి తిప్పి ప్యాన్లో వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే ఎంతో టేస్టీ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది.